సీతారాం నాయకు మొన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ కూడా కేవలం ఓర్వలేక ఆదివాసులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తే వీళ్ళేదో వీళ్ళది మునిగిపోయినట్టు వీళ్ళు వాళ్ళకు శాత కాదు పోరాటం చేయడానికి చేసే వాళ్ళను చేయనేయకుండా విమర్శలు చేయడం చాలా ఆదివాసులు కూడా విచారించాల్సిన విషయమే. ఏది ఏమైనా మేము సీతారాం నాయక్ గారికి ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే, నీకు నీ కులంకు కోసం పోరాటం చేసే సత్తా ఉంటే చేయండి, కానీ ఆదివాసులు అనవసరంగా రెచ్చగొస్తే మాటలు మాట్లాడించుకొని మేము కులం మీద పోరాటం చేస్తున్నాం. మేము ఒక చట్టము పోరాటము ఒక సిస్టమ్ తోటి పోతున్నాం, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం, కానీ మీతోటి పోరాటం చేస్తలేము. కాబట్టి మీరేమని ఉంటే మీరు పోరాటం చేయండి, మేము మీకు వ్యతిరేకం కాదు, కానీ మా పోరాటానికి మీరు విమర్శించే మీకు హక్కు లేదు, స్థాయి కూడా కాదు మీది. ఎందుకంటే నీ సంగతి ఏదో మాకు అంత తెలుసు, మీరు ఈ విధంగానే ఆగుతూ పోతే నువ్వు ఏం చేసినావు ఎంపీ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి, మరి అవన్నీ కూడా బయట చేయవలసింది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. అదేవిధంగా పార్లమెంట్లో గత 70 సంవత్సరాల వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజన నేతలు అనేక సమస్యలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఎంపీలుండి కూడా గిరిజన నేతల కోసం ఏనాడు మాట్లాడలేదు. అట్లాగే ఇక్కడ రాతుల రమేష్ ఉండే ఆయన మాట్లాడలేదు, గోడెం నగేష్ ఉండే వాళ్ళు కూడా మాట్లాడలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఏజెన్సీని ముందుకు పెట్టి వాళ్ళు గెలిచేటట్లు తప్ప ఆది గిరిజన నేతల సమస్యను పరిష్కారం చేయడానికి ఏనాడు ఆలోచించలేదు. ఒక ఆదివాసుల కోసం కాకుండా స్వయంభవరో ఏజెన్సీలో ఉన్న గిరిజనేతరుల కోసం తప్పనిసరిగా అహర్నిశలు మరి వాళ్ళ కోసం పార్లమెంట్లో కూడా గళం ఎత్తి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్వయంగా ఒకరోజు మాట్లాడిన తర్వాత తెల్లారి మళ్ళీ ప్రధానమంత్రి గారు నన్ను స్పెషల్గా పిలిచి, బాబురావు ఆ సమస్య ఏంది అని అడిగి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ సమస్యను కూడా మేము కాగితం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అయ్యా సీతారాం నాయక్ గారు, మీరు మా యొక్క ఆదివాసి ఎంపీ స్వయం బాబురావు దాదని మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా మా యొక్క ఉద్యమ నాయకుడిని కించపరచడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము శాంతియుతంగా ఈరోజు మేము పోరాటం చేస్తున్నాము. అయితే మీరు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక ముందుకు రావాలే తప్ప ఇలా కించపరచడము ఎంతవరకు సమంజసమని మేము ఆదివాసి సమాజము ఊరుకోదు. రవీంద్రనాయక్ గారు, మీరు పెద్ద మనుషులు, మీరు చదువుకున్న మనుషులు, మీ సమాజంలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు. కాబట్టి మీరు మీ ఎవిడెన్స్ని బట్టి మీరు కోర్టుకు వెళ్ళండి. అయితే ఆర్టికల్కి మీరు ఒకటి ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఈరోజు చెప్తున్నటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర కనుక ఉంటే మీరు ముందుకు వెళ్ళాలి. భారత రాజ్యాంగంలో జరిగినటువంటి ఎర్రర్స్ ఆర్టికల్ 342ను పూర్తిగా మటర్ చేసి ఈరోజు మా యొక్క ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి ఆర్టికల్ 342ను కంప్లీట్గా వైలెన్స్ చేశారు. 1950లో భారత రాజ్యాంగము గుర్తించినటువంటి మా యొక్క 9 ఆదిమ తెగలు మాత్రమే. కానీ ఏమైంది, 1956లో స్టేట్ రియార్డినేషన్ కౌన్సిల్ జరిగినప్పుడు, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు మద్రాసుకు చెందినటువంటి షెడ్యూల్ కులాలు, హైదరాబాద్కు చెందినటువంటి 9 కులాలను అప్పుడు ఒక లిస్టు తయారు చేసి
పార్లమెంట్ లో సబ్మిట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ 1956 లో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు మాడిఫై చేసినప్పుడు ఆ బిల్లో వాళ్ళ పేరు లేదు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే పార్లమెంట్ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైనా అమెండ్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అమెండ్మెంట్ అడగవచ్చు. అయితే రిక్వైర్మెంట్ అడిగేటప్పుడు ఏం చేస్తారు, మన కర్నూలుకు చెందినటువంటి లింగన్న గారు ఎంపీ గారు అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలను కూడా ఎస్టీలో చేర్చమని అడగడం జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే ఒక చాకలి, మంగళి, తెలుగ, పద్మశాలి ఈ సుగాలిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చమని అడిగితే అప్పుడు పార్లమెంట్లో ఒక ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ జరిగేటప్పుడు ఆ ఓటింగ్ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళా ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారంటే ఒక పార్లమెంట్లో ఆమె ప్రెసిడెంట్ ఒక గెజెట్లో వీళ్ళ పేరు ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు రాజ్యాన్ని ద్రోహం చేసి వచ్చారు, రాజ్యాన్ని మటర్ చేసి వచ్చారే తప్ప మనకు రాజ్యం పరంగా రాలేదు. కాబట్టి మేము ఈరోజు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే మళ్ళా 1976లో ఏం జరిగిందంటే ఎంపీ సీట్లను రిక్వైర్మెంట్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కులాలను వీళ్ళు ఏం చేశారు, మాడిఫై చేస్తుంది ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు అది 1978-1976లో చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే అప్పుడు కూడా 1556 ఎస్సీ ఎస్టీ కులాలను తనకు ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా, హోల్ పార్లమెంట్ సభ్యులు కూడా, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు, క్వాంటిఫైడ్ డేటా ఉండాలి, సైంటిఫిక్ మెథడ్లు ఉండాలి, కానీ ఈ విధంగా చేయడం సరికాదని అక్కడ చాలా గందరగోళం చేయడం జరుగుతుంది. అప్పుడు తను ఆగుతుంది, ఎందుకంటే ఎలాగో 6 మంత్స్ తర్వాత ఎలక్షన్కు వెళ్ళబోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారంటే 9 సెప్టెంబర్ 1976లో కూడా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు బైపోర్స్ యాక్ట్ ద్వారా వీళ్ళను ఎస్టీలో చేర్పిస్తుంది. కానీ ఒక ఎస్టీలో చేర్పించాలంటే మొట్టమొదటిగా ఒక ప్రెసిడెంట్ యొక్క నోటిఫికేషన్ ఉండాలి, గవర్నర్ యొక్క రిపోర్ట్ ఉండాలి, అసెంబ్లీ స్టేట్ అసెంబ్లీ తీర్మానం ఉండాలి, స్టేట్ అడ్వైజర్ యొక్క ఇది తీర్మానం కూడా ఉండాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటారు, దీన్ని ఏం చేస్తారు, వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇది ఎవరికి పంపిస్తారు, గవర్నర్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. ఆ జరిగినటువంటి అందులో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఏదైనా కులాన్ని చేర్పించడం జరుగుతుంది. కానీ ఏం చేశారు అప్పుడు 1976లో కూడా వీళ్ళు ఈ విధంగానే రావడం జరిగింది. అయితే వీళ్ళను ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకు అయ్యా, సీతారామయ్య గారు మీరు గజెట్ నిజాం గజెట్లో చూడండి, పేజీ నంబరు 10-35లో మీరు ఎక్కడున్నారు, అప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో 8-11 సీరియల్ నంబర్లో మీరు బీసీలుగా ఉన్నారు. మరి బీసీలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎస్టీలో ఎలా చెల్లమని అవుతున్నారు చూడండి, మీరు చెల్లమని అవుతున్నట్టు బీసీలో ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా మిమ్మల్ని మేము తీస్తాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ ఎవిడెన్స్ బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా కూడా మేము మొత్తం నష్టపోతున్నాము. చూడండి, ఈరోజు పిహెచ్డి కాలేజీలు ఉన్నాయి, హైదరాబాద్లో పిహెచ్డి యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడ ఎవరున్నారు, 200 మంది లంబడలు ఉంటే మన వాళ్ళు 10 మంది కూడా లేరు. మరి మాకు బాధ అనిపిస్తలేదా, మా రిజర్వేషన్లు మీరు కొల్లగొడుతున్నారు, ఎవరైనా ఉన్నారా, లేదు, ప్రొఫెసర్ని చూస్తే అక్కడ 100 మంది ఉంటే మా వాళ్ళు 5 కూడా లేరు. మరి రాజకీయ పరంగా మమ్మల్ని ఈరోజు చూస్తే చూడండి, సర్పంచ్ నుండి మొత్తం మినిస్టర్ దాకా మొత్తము లంబడోళ్ళే ఉన్నారు. మరి మాకు బాధ అనిపిస్తలేదా, ఈ విధంగా మేము ఉద్యమానికి రగులుతుంది కాబట్టి మా ఆదివాసీ సమాజం మొత్తము బయటకు వస్తుంది, ఉట్టి కాదు. ఈరోజు ఆదివాసీ మహిళలు కూడా బయటకు వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఉద్యోగ పరంగా చూద్దాము, మొన్నటి మొన్న టీఆర్టీలో మొత్తం 300 సీలర్ పోస్టులు ఉంటే అందులో 225 మొత్తం వాళ్ళకే పోయినాయి. మరి అయ్యా, మీరు 1950లో లేరు, మరి మీకు ఏ విధంగా మేము చేసి సర్టిఫికెట్ వస్తున్నాయి అడుగుతున్నాము. సీతారాం నాయక్ గారు, రవీంద్రనాథ్ నాయక్ గారు, మేము మీకు ఈరోజు ఆదివాసీ మహిళా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ సమాజము ఊరుకోదు, మా ఎంపీ బాపురావు దాదని మీరు ఈ విధంగా రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ మేము ఊరుకోము.
జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీ బచావో లంబడా హటావో, ఆదివాసీ బచావో లంబడా హటావో, ఆదివాసీ బచావో లంబడా హటావో, ఆదివాసీ బచావో లంబడా హటావో. ఆదివాసీ మా కుమ్రీ లడైకి ఇంకే సాతరు ఓర్ లడైకి సాతోరితే మళ్ళా నమ్మటు ఇంకే ఓను ఇంకే ఓన్ బజై నమ్మడికి ఇచ్చిరు వెళ్ళటిరు మంతటు ఇది మా ఆదివాసీ ఇంకే బేక సొత్తనే లమ్మడ పుణ్య ఆతేరు మరట ఇంక మాకు నిపితడత పాతేరు వారి తకి ఊరు మా రిజర్వేషన్తును ఊరు ఆదుకుంతరు ఆదుకుంతెరితే అది రిజర్వేషన్తును మా చట్టమును బట్టి నమ్మటు మునాసికును ఇంకే మా చట్టమును బట్టి మా చట్టమును ఆదుకుంటే జరే నమ్మటు నేను ఢిల్లీ సర్పల్ నమ్మటు ఉంది పొలకర మిర్చి సొత్తకే మాకు సొంత సీసికును ఊరికి మా సోయంబాపురావు మా ఊరు వరరు ఓర్గిరుండి పేందుందా కుమ్రం బీందిందా ఓర్గిరే ముందే ఆసి మాకు ఓయల్లాసి నిలుచోరితే ఇంకే ఓను ఇంకే మాకు ఇంకెప్పుడు హారు వాడితేరితే ఇంకే వాడితేరాయో ఊరుకును ఆ పాలకేసం నేటి గీతము గీతం బతి నమ్మటు ఇంకెగిరి మాకు ఊరికిస్తే నమ్మటు కసి చూడవలే మమ్మటు ఉండగిరే ఇంకా ఆడికి తొల కుమ్రం బింది లడైకి తప్ప నమ్మడిగిరి తీసి నమ్మటు ఉండుండి తాడతను డుండిసి వాటవలే నమ్మటు ఇది తాము చాలు ఇవ్వాలి మన బండ రండ మావ చాలు ఇమ్మదంత మన ఆదివాసీ ఇంకే ముందు కొద్ది మునే మాట వాళ్ళు పెద్ద లేనమ్మటు Yeah.